ధర్మ సందేహాలు. కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు? గౌరీ పూజ, సత్యనారాయణ వ్రత సమయాల్లోనూ, వివాహాది కార్యాలలోనూ, యజ్ఞ సమయాలలోనూ కంకణం చేతికి కట్టుకుంటారు. చేసిన పూజ ఫలం భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంత వరకు అదే భావనతో ప్రశాంతతో ఉండాలని నూలికి పసుపు రాసి కట్టుకుంటారు. దానితో పాటు శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవటం వల్ల ఒత్తిడి వల్ల రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి ప్రయాణిస్తుంది. అక్కడున్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నాడి పట్టుకొని చూసి కూడా స్త్రీ గర్భవతి అని చెప్పగలరు వైద్యులు. అంతటి విశిష్ట స్థానం ఆ ప్రదేశముగాను ఎంతో కొంత వ్యాయామము కొరకు పెద్దలు పూజ వ్రతాది సమయాల్లో కంకణాన్ని ధరించే ఆచారం పెట్టారు. ధర్మ సందేహాలు. కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు? గౌరీ పూజ, సత్యనారాయణ వ్రత సమయాల్లోనూ, వివాహాది కార్యాలలోనూ, యజ్ఞ సమయాలలోనూ కంకణం చేతికి కట్టుకుంటారు. చేసిన పూజ ఫలం భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంత వరకు అదే భావనతో ప్రశాంతతో ఉండాలని నూలికి పసుపు రాసి కట్టుకుంటారు. దానితో పాటు శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవటం వల్ల ఒత్తిడి వల్ల రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి ప్రయాణిస్తుంది. అక్కడున్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నాడి పట్టుకొని చూసి కూడా స్త్రీ గర్భవతి అని చెప్పగలరు వైద్యులు. అంతటి విశిష్ట స్థానం ఆ ప్రదేశముగాను ఎంతో కొంత వ్యాయామము కొరకు పెద్దలు పూజ వ్రతాది సమయాల్లో కంకణాన్ని ధరించే ఆచారం పెట్టారు.